కమ్యూనిటీలో మా పూజలు జరిగేటప్పుడు, మండపాల మీద ఫంక్షన్స్ జరిగేటప్పుడు చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడం కానీ ఫంక్షన్స్ కాంపిటీషన్ జరుగుతుంటే, మరి ఈ సందర్భంగా మా ఇంద్రజ గారు మాట్లాడబోతున్నారు. సో మ్యామ్, లక్కీ డ్రా లో ఇప్పుడు ఏం జరగబోతుంది? లక్కీ డ్రా అనేది ఊర్లలో చాలా కామన్ గా జరిగే విషయం రష్మి. ఆ లక్కీ డ్రా లో వచ్చిన వాళ్ళకి టీవీలు, వాషింగ్ మిషన్లు, మిక్సీ ఇలాంటి ప్రైజెస్ కూడా కొట్టేస్తారు అన్నమాట కొన్నిసార్లు. సో ఇప్పుడు మనం షో కాబట్టి మనం ఏం చేస్తామంటే డబ్బులు వేస్తామన్నమాట. ఒరిజినల్ డబ్బులు, షో కదా అని ఉత్తిగా ఈ ఫేక్ నోట్స్ లు తీసుకొచ్చి పడేయడం కాదు. మన శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించినంత వరకు అయితే ఇది చాలా జెన్యున్ గా ప్లే చేయబోతున్నాము. సో ప్రతి ఒక్కరు మినిమం 500, అంటే ఎవరి వల్ల ఎంత సాయం కుదిరితే అనేది కాదు, మినిమం 500, మాక్సిమం ఎంతైనా ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. కానీ ఒరిజినల్ రూపాయి నోట్లే తీసుకొచ్చి వెయ్యాలి. విన్నర్స్ గా తేలిన వారికి అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ప్రైజెస్ డబ్బులే ఇవ్వబడతాయి. ఇప్పుడు మనం చేయబోయే ఈ గణేష్ నిమజ్జనం లక్కీ డ్రా లో ఆ ఫస్ట్ ప్రైజ్ ఎవరు కొట్టైపోతున్నారో చూడాలి రష్మి. మరి లక్కీ డ్రా కోసం టోటల్ గా మేము ఎంత అమౌంట్ కలెక్ట్ చేయబోతున్నాం అది తెలుసుకునే ముందు, ఒక మూవీ ప్రమోట్ చేయడానికి కొంతమంది ఆర్టిస్టులు ఒక టీం వచ్చి ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం ఫస్ట్. yes yes ఉర్కు పట్టేలా టీ మాతో పాటు వాళ్ళ సినిమా సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ రోజు మాతో పాటు మా గణేష్ నిమజ్జనం రోజు వచ్చి మాతో పాటు మీరు ఈ సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, అది కూడా ఎస్పెషల్లీ మా లక్కీ డ్రా టైమ్ లో. ఇంద్రజ గారు ఏమంటారు, వీల్ జేబులు కూడా కొంచెం ఖాళీ చేద్దామా? ఆల్రెడీ మేడం పంపించారు నన్ను. అలా అంటే వాళ్ళు ఇప్పుడు పారిపోతారు. ఎలా మ్యామ్? మరి గెస్ట్ గా వీళ్ళు కూడా వచ్చారు కాబట్టి మన నిమజ్జనం లక్కీ డ్రా లో వాళ్ళు కూడా పాలు పంచుకుంటారు. సరే మేడం, మీరు పంపించిన పేర్లు మాత్రం వేసేస్తా. ఓకే ఓకే ఓకే. ఇంకా మీ సినిమా గురించి చాలా 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 విశేషాలు మాట్లాడుకోవాలండి. అసలు ఈ సక్సెస్ జర్నీ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎస్పెషల్లీ మా చంద్ర గారితో చాలా హ్యాపీగా ఉంది. మరి విశేషాలు మాట్లాడుకునే ముందు ఈ గేమ్ ఫస్ట్ ఆడేద్దాము. ఆల్రెడీ 3 పేర్లు వచ్చేసాయి. ఇంకా అసలు ఈ గేమ్ పరంగా ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇంద్రజ గారు చెప్తారు. చంద్ర గారు, ఏం లేదు, తెలుసు కదా మన గణేష్ నిమజ్జనం రోజు ఈ ఊళ్ళలో ఏం జరుగుతాయి, లక్కీ డ్రా చాలా కామన్ ఏ కదండి, ఇక్కడ కూడా మనం అదే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీకోసం ఒక చిన్న మార్పు, ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ అందరికి నేను ఏం చెప్పాను అంటే మినిమం 500, మాక్సిమం ఎంత అయినా అని చెప్పాను. ఇప్పుడు మీరు మూవీ టీము, అందులోనూ సక్సెస్ అయ్యి ఆ సెలబ్రేషన్ కోసం వచ్చారు కాబట్టి మినిమం 5000, మాక్సిమం ఎంత అయినా. అండ్ ఈ 3 చిట్టీలో మీ పేర్లు ఉన్నాయి కాబట్టి చేసేసాము. ఇప్పుడు మీ డబ్బులు ఇవ్వాలి. టీమ్ తరఫున 5000 మా సైడ్ నుంచి ఫ్రమ్ ఉర్కు పటేల. వాళ్ళ తరఫున 5000 రూపీస్ లక్కీ డ్రా లో వేసారు. చంద్ర గారు ఇవ్వండి, రియల్ క్యాష్. వాట్ ఎ లీడర్. సో మా గణేష్ మహారాజ్ నిమజ్జనంలో అబ్బాయిలు వర్సెస్ అమ్మాయిలు పోటీ జరుగుతుంది కాబట్టి అబ్బాయిలు అటు అమ్మాయిలు ఇటు. పైన ఉన్న వాళ్ళిద్దరు కూడా అమ్మాయిలేనా? అవును. మరి కాదు చంద్ర గారు, ఇంత మందిలో మీకు లేడీ గెటప్స్ ఎందుకు కనబడ్డారు? ఎందుకంటే ఈ జబర్దస్త్ లో ఫౌండేషన్ వేసిందే ఈయన. భాస్కర్ గారు ఫస్ట్ మీరు చెప్పండి ఎంత. 1000 ఇవ్వండి ఇవ్వండి. ఫ్యామిలీ ఉందిగా మీకు? నాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, నాకు ఫ్యామిలీస్ ఉన్నాయి. నెక్స్ట్ అజర్, అజర్ రండి. 500 అండి. 500. నెక్స్ట్ 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 బాబు ఎంత? 500 మేడం. వెయ్ నా ఆర్థిక పరిస్థితి వల్ల. నెక్స్ట్ నరేష్, రెడీ ఉండు. బేసిక్ గా వీళ్ళందరికన్నా ఎక్కువ వేస్తున్నా నేను, 500, ఎందుకంటే రాత్రి పత్తలలో 1500 ఓడుకున్నా నేను. ఏం అడిగారా? బయలుదేరండి. నెక్స్ట్ నరేష్. 1. ఏంటి? 1000. నరేష్ ఈఎంఐ దగ్గరలో ఉంది ఎందుకు? ఏ నరేష్, ఇంతేనా? ఇంకో మందు పెంచుతానబ్బా, ఇంతకంటే పెంచలే నేను. ఇంతేనా? అంతే. కావంటే అప్పిస్తా. 500 నీకోసం, ఇంకొక 500. నరేష్ మొత్తం 3000. ఓవరాల్ గా 3000 వేసావా? ఏంటి ఇలా పెట్టి ఇంత పెద్ద బొక్కెడతారా నాకు? నరేష్ కుదిరితే ఒక కప్ కాఫీ. ఇది గెలిస్తే కప్పేంటి, కప్పు ఫ్యాక్టరీ. ఎంత? నా సగం పేమెంట్ 1000 రూపాయలు. మనిషి పశువు అయ్యి. సరే నా తరపు నుండి మా అమ్మాయి 500 ఇచ్చింది ఇంద్రజమ్మ. వారి తరపు నుండి ఇంకొక 500.
పండగ పిలుస్తారు కాబట్టి నన్ను ఈ పండగకి 500. మా రామప్రసాద్ గారు ఆయన టీమ్ లీడర్ అబ్బా. రష్మి జాగ్రత్తగా. 3,000. అది 3,000. ఏంటది నరేష్ 3,000 వేసాడు. నువ్వెవరేంటి? మాకు ఇచ్చాడు ఇమ్మని, నీకు ఇచ్చాడు కదా రామప్రసాద్ పాట. ఆగరా బేసిక్ గా రామప్రసాద్ అన్న 100,000 ఇవ్వన్నాడు. రామప్రసాద్ గారు తరఫున 4,000. అదే బాక్స్ ఆఫీస్ అయితే అలంతర పరిస్థితి ఆలోచిస్తున్నాను సార్. నెక్స్ట్ ధనుష్ గారు రండి. ఎంత? 500. సరే కొత్తగా వచ్చారు కాబట్టి 500. థ్యాంక్ యూ. ఏమ్మా 500 కొట్టండి రా, కొట్టండి. మీకు వాడు కామెడీ కావచ్చు కానీ వాడు విగ్గు దాచుకున్న డబ్బులు 25,000. 1,500 అసిస్టెంట్ కేసు వచ్చిందని నేనే డ్రైవ్ చేసుకుని వచ్చా. ఇప్పుడు ఏం ఇవ్వమంటారు? ఏంటి 1,500 ఫ్రమ్ ఇమ్ము? ఓకే, గుడ్ జాబ్ బాయ్స్, బాగానే పార్టిసిపేట్ చేశారు. టోటల్ గా ఇంద్రజ గారు 14,000 రూపీస్ ఫ్రమ్ ద బాయ్స్ సైడ్. ఓకే గర్ల్స్ రెడీయా? రెడీ. వర్ష ఫస్ట్ మీద రండి. బాయ్స్ ఎంత మొత్తం అందరూ కలిపి? టోటల్ 14,000. 14,000 అవును. నా సైడ్ నుంచి 14,500 రూపీస్. సరే మీరందరూ కలిపి 14,000 అయితే మనది 14,500 ఓన్లీ నా ఒక్క దాంది. సూపర్ సూపర్ సూపర్. ఒక 5,000 అయినా ఇచ్చి చెప్తా. లేదు నా వల్ల కాదు కానీ రేష్మి నువ్వు అడిగినందుకు 1,000 రూపాయలు రీజనబుల్ గా ఇచ్చిన. 500. థ్యాంక్ యూ. ఫైమా బేసిక్ గా వర్షాక ఇవ్వక ముందు 1,500 అనుకున్నా, ఇచ్చిన తర్వాత 1,000 రూపాయలు. 1,500. నా సైడ్ నుంచి 999, అంటే 9 నా లక్కీ నంబర్, అందుకని 999. మీరే నాకు 1 రూపాయి ఇవ్వాలి. మేము మీకు 1 రూపాయి ఇచ్చి 1,000 రాసుకుంటున్నాం. ఓకేనా? షబీనా 1,000 రూపాయలు. షబీనా ఫ్యాన్స్ ఎంత మంది ఇక్కడ? లేరు. ఆల్ రైట్, ఫైనల్ గా సెహర్ రండి. సో నా సైడ్ నుంచి 5,000. వినాయకుడు నిమజ్జనానికి టోటల్ గా గర్ల్స్ తరఫున కలెక్ట్ అయిన అమౌంట్ వచ్చి 27,000. మొత్తానికి ఈ లక్కీ డ్రా కోసం కలెక్ట్ అయిన అమౌంట్ బాయ్స్ అండ్ గర్ల్స్ ది కలిపితే 27 + 14,000, విచ్ ఈస్ 41,000. అండ్ ఆ 47,000 తో పాటు మూవీ టీమ్ ఇచ్చిన 5,000, టోటల్ ఆఫ్ 46,000. రష్మి చెప్పు త్వరగా, నీ వంతు ఎంత వేస్తున్నావు? ఫస్ట్ పెద్దోళ్ళు ఇంద్రజ గారు. పెద్దోళ్ళు ఎప్పుడు చిన్నవాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి మీరు. సరే నేను ఒక్క రష్మి చూసి చెప్పు ఎంత వేస్తున్నావు చూసుకో. నాకు అసలే 3,000 బొక్క అయింది. 3,000 బొక్క అయింది. ఒక 5 ఓకే అంటావా? వీలైతే ఒక కప్పు టీ, కుదిరితే 4 మాటలు చూసుకో మరి. ఎంత? సరే మొత్తానికి చుట్టి చుట్టి నా తరఫున 10,000. సో నా తరఫున 10,000. సో ప్రస్తుతానికి కౌంట్ వచ్చి 56,000. అండ్ ఇప్పుడు ఫైనల్ గా మిగిలింది మా ఇంద్రజ గారు. నేను అదే అనుకున్నాను, నా మనసులో 10,000 అని అనుకున్నాను. సో టోటల్ గా కలెక్ట్ అయిన అమౌంట్ లక్కీ డ్రా కోసం వచ్చి 66,000. అండ్ ఆడియన్స్ నిజంగా వీళ్ళందరి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇది రియల్ క్యాష్. 66,000 రియల్ క్యాష్ మనీతో ఈ రోజు జరగబోతుంది లక్కీ డ్రా. అండ్ ఈ రియల్ క్యాష్ 3 విన్నర్స్ కి ఇవ్వబోతున్నాము. సో ఈ అమౌంట్ వచ్చి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ లో డివైడ్ చేస్తున్నాము. అయితే థర్డ్ ప్రైజ్ అమౌంట్ వచ్చి 10,000 రూపీస్.
సెకండ్ ప్రైజ్ వచ్చి 20,000 రూపీస్. అండ్ ఫైనలీ ఫస్ట్ ప్రైజ్ వచ్చి 36,000 రూపీస్. అటువైపు నుంచి ఇంద్రజా గారు, మరి ఇటువైపు నుంచి తేజస్ రండి. సో ఫస్ట్ మనం తీయబోయేది థర్డ్ ప్రైజ్, అండ్ ఆ ప్రైజ్ వచ్చి 10,000 రూపీస్. అండ్ ఆ ఫస్ట్ పేరు ఏదైతే ఉందో మా మూవీ టీమ్ లో నుంచి తేజస్ గారు అండ్ ఖుష్బు గారు తీయబోతున్నారు. ఓవర్ టు యూ. Prize goes to Bhaskar. సరే, నాకు ఒక డౌట్ భాస్కర్ గారు, ఇప్పుడు థర్డ్ ప్రైజ్ వచ్చింది కాబట్టి థర్డ్ ఫ్యామిలీకి మాత్రమే ఇస్తారా? భాస్కర్ గారు, లక్కీ డ్రాలో మీరు గెలుచుకున్నారు థర్డ్ ప్రైజ్, విచ్ ఇస్ అబౌట్ 10,000 రూపీస్. ఫస్ట్ ఈ 10,000 రూపీస్ ఏం చేస్తారు చెప్పండి. ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు మేడం. పాపం వాడు పొద్దున్నే ఫోన్ చేసి రాత్రి నా ఫోన్ నీటిలో పడిపోయింది అన్నాడు. సార్, ఒక 10,000 లో నేను ఎంత కొంత అమౌంట్ వేసి వాడికి ఫోన్ కొనిస్తా, అది బర్త్డే గిఫ్ట్. సో మీ అబ్బాయి మొబైల్ ఫోన్ కోసం 10,000 రూపీస్ యాజ్ థర్డ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ వచ్చి వర్త్ 20,000. అండ్ ఈ పేరు వచ్చి మా చంద్ర గారు తీయబోతున్నారు. మా పేరుది అన్న, నీకు దండం పెడతా. సెకండ్ ప్రైజ్ వర్త్ 20,000 రూపీస్. సెకండ్ ప్రైజ్ వినర్ నూకరాజు. కంగ్రాచులేషన్స్ టు నూకరాజు, 20,000 రూపీస్ సెకండ్ ప్రైజ్. ఇప్పుడు మిగిలింది ఒకే ఒక ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ వర్త్ 36,000 రూపీస్. ఎక్కడో చిన్న హోప్ ఉంది ఇంద్రజా గారు. సో లెట్స్ సీ. నిజంగా ఇది దేవుడు అదృష్టమే అనాలి. కానీ నిజంగా ఇది నాకు కూడా చాలా చాలా షాకింగ్ ఉంది. ఎందుకంటే మొత్తం కంప్లీట్ స్వీప్ అన్నట్టు బాయ్స్ సైడే వెళ్ళిపోయింది. ఎనీవేస్ ఫస్ట్ ప్రైజ్ అజార్ చెప్పండి. బేసిక్ గా ఈ లాటరీ వచ్చినందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆల్వేస్ లక్కీ మేడం, నాకు మేబీ ఆవిడ చేతి ద్వారా తీయటం వల్లే నాకు ఇలా వచ్చింది. ఇంకోటి ఏంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కాంచి మమ్మీని ఎక్కడికి తీసుకెళ్లలేదు. ఒకవేళ వస్తే మమ్మీని తిరుపతి దర్శనం తీసుకెళ్లాలని నేను కోరుకున్నాను. తిరుపతి ముందు నుంచి వెళ్ళాలనుకున్నా కానీ నిజంగా అమౌంట్ అయితే నిజంగా లేదు. నా బ్యాలెన్స్ కూడా నేను చూపిస్తాను, ఎందుకంటే అమౌంట్ లేదు కాబట్టి. బ్యాలెన్స్ ఏమో 86 రూపీస్. బేసిక్ అంతే ఉంది, మనకు డబ్బులు కూడా లేవు. అసలు ఇది చాలా యూజ్ అయ్యిద్ది, మమ్మీకి యూజ్ చేస్తున్నాను అనేది నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది.
ఇప్పుడేదో కెమెరా కోసం చెప్తున్నాను అని లేకపోతే ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నాను కాదు, అది నేను ఎక్స్పెక్ట్ చేయాలి. నిజంగా నా పేరు పిలిచాక కూడా నేను నమ్మలేదు. అంతే, ఇంకా బాలాజీ పిలిచారు మీకు. మాజార్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న అమౌంట్ 36,000 రూపీస్. ప్రసాద్ గారు, ఫస్ట్ టైం ఇలాంటి గేమ్ మేము టీవీలో చూస్తుంటే ఏదో మ్యూజిక్ వేస్తారు ఆర్ఆర్ వేస్తారు అనుకున్నాను, కానీ వేసేది 3,000-4,000 వేసారే మాకు ఎలా కలిసా? ఏదో అదృష్టం మాకు లక్కీ డ్రా వస్తుంది. ఆనందం మాకు 10-20 మొత్తం మనకే వచ్చింది కదా. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ. మొత్తానికి ఇది ఒక మంచి హై ఎక్సైట్మెంట్ గేమ్, హై టెన్షన్ గేమ్ అని అనిపించుకున్నారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది వినర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ.